తదుపరి కరకాట రాసి ఇతరులను గుడ్డిగా నమ్మి మోసపోయే సూచనలు ఉన్నాయి. దొంగస్వామి జిల్లా నష్టపోతారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో స్వల్పమైన ఉడుదురుకులను చోటు చేసుకుంటాయి. సహనానికి పరీక్షలు ఎదురవుతాయి. క్రయ విక్రయాలను సాగిస్తారు. సోదర వర్గం వలన లబ్ధి పొందుతారు. స్థిరాస్తులను కొనుగోలు చేయాలనే ఆలోచనలు బలపడతాయి. ఎక్కువగా ఇతరుల నుండి సలహాలను సూచనలు పాటిస్తారు. రుణాలు తీసుకోవడం ఇవ్వడం రెండు అనుకూలంగా పరిణమించవు. నిత్యం సర్వరక్షాదనంతో స్నానం ఆచరించండి. రుద్ర కవచాన్ని పఠించండి.